ఆగస్టు 5న అయోధ్యలోని రామ జన్మభూమి స్థలంలో జరిగే భూమి పూజకు యాదాద్రి నుంచి విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు మంగళవారం మట్టిని పంపించారు. ఈ సందర్భంగా విహెచ్పి నాయకులు మాట్లాడుతూ రామ జన్మభూమి కార్యక్రమానికి దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి మట్టి నదీ జలాలను వినియోగించే కార్యక్రమంలో భాగంగా యాదాద్రి క్షేత్ర మట్టిని నూతన గోశాలలోని స్వామివారి పవిత్రమైన తులసివనం నుంచి సేకరించినట్లు చెప్పారు. అనంతరం స్వామి సన్నిధిలో ప్రత్యేక కలస పూజలు నిర్వహించి హైదరాబాద్ లోని విహెచ్పి ఆఫీస్ కు పంపించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్, హిందూ వాహిని, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో జరగనున్న రామ జన్మభూమి భూమి పూజ కార్యక్రమంలో ఈ దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల మట్టి మరియు నదీ జలాలను విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సేకరించడం జరుగుతుంది. దానిలో భాగంగా విహెచ్పి యాదాద్రి భువనగిరి జిల్లా ఈరోజు మన యాదాద్రి పుణ్యక్షేత్రం మట్టిని మన తులసివనం నుంచి సేకరించి విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ కార్యాలయానికి పంపించడం జరుగుతుంది.